హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజున్న ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో కనుక మనం చూస్తే ఎటువంటి బిజినెస్ ఐడియాతో వెళ్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారండి? యా సార్, ఈరోజు చూడండి, ఫుడ్ డెలివరీ అందరూ ఇంటికి తెచ్చుకుంటున్నారు, గ్రాసరీస్ వస్తున్నాయి, క్యాబ్ బుక్ చేస్తే వస్తుంది, బుక్ చేస్తే ఆటో వస్తుంది, బైక్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ కార్గోస్, ఇవి కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇండియన్ లాజిస్టిక్స్ ప్రకారం. లాజిస్టిక్స్లో కూడా చాలా పెద్ద గ్యాప్ ఉంది. అయితే కొన్ని ప్రీపెయిడ్ డెలివరీ సిస్టమ్స్ ఉంటాయి సార్, అవి గనక మనం అడిషనల్గా ఒక మొబైల్ యాప్లో డిజైన్ చేసుకొని లాంచ్ చేసుకోగలిగితే ఇవాళ మార్కెట్లో అటువంటి వాటికి మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంది. ప్రీపెయిడ్ సర్వీసెస్ అంటే సార్, ఈరోజు మీరు ఆఫీస్లో ఉన్నారు, మీకు ఒక ఫైల్ ఏదో కొరియర్ పంపించాలి, మీరు కొరియర్ షాప్కి వెళ్ళే టైం మీకు లేదు మీ బిజీ షెడ్యూల్ వల్ల. సో యాప్లో ఎవరినైనా బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు వస్తారు, కావాల్సిన మెటీరియల్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, కొరియర్ చేసేసి మీకు ఆ రిసిప్ట్ ఇచ్చేస్తారు. లేదు మీరు ఇంట్లోనే ఏదో బాక్స్ మర్చిపోయారు, ఆఫీస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫైలు, లేదంటే ఫోల్డరో బ్రీఫ్ కేసో, లేదంటే ఇంకోటి ఏదో మర్చిపోయారు, ఇంట్లోంచి ఆఫీస్కి తెచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇలా ఇంట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు, కిడ్సే ఉండొచ్చు, బట్ వాళ్ళు ఈ బిజీ ట్రాఫిక్లో వచ్చి మీ వరకు అందించలేని పరిస్థితి ఉండొచ్చు. సో అలాంటప్పుడు బుక్ చేసుకుంటే ఇంటి దగ్గర నుంచి ఫలానా చెక్ కానీ, డాక్యుమెంట్ కానీ, లేదంటే ఏదైనా మెటీరియల్ పుస్తకాలు ఏవో ఒకటి అయి ఉండొచ్చు, బుక్ చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి మీకు ఆఫీస్లో సప్లై చేసేస్తారు, వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి కొన్ని ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటాయి, లేదంటే పేరెంట్స్ మీరు ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళని ఎవరన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదంటే మెడిసిన్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైనా మెడికల్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది, ఇలాంటి వాటన్నిటిని ఒక ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లోకి ఒక మొబైల్ యాప్లోకి కనుక తీసుకొస్తే దాన్ని ఒక ప్రిపేర్డ్ సర్వీసెస్ కింద మనం డిసైడ్ చేసుకుంటాం. అంటే ముందే డబ్బులు పే చేసి సర్వీస్ తీసుకుంటున్నాం. వెరీ గుడ్. అది ప్రిపేర్డ్ అవ్వచ్చు, పోస్ట్ పెయిడ్ అవ్వచ్చు, అది సెకండరీ. ఒక నేమ్కి పెయిడ్ సర్వీసెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ పెయిడ్ సర్వీసెస్ని ఐడెంటిఫై చేసి ఒక 50 సర్వీసులని 100 సర్వీసులు అందులో పెట్టుకొని ఒక మొబైల్ యాప్ ద్వారా ఎంప్లాయీస్ని ఆన్బోర్డ్ చేసుకొని వీళ్ళకి మార్కెట్లో కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు ఛార్జ్ చేస్తూ ఇంకో పక్క నుంచి దాంట్లో మీ కమిషన్ మిగిల్చుకుంటే కనుక ఇటువంటి మొబైల్ యాప్కి మార్కెట్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. గ్రాసరీస్ ఎంత ఇంపార్టెంటో, కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉంటాయి అవి కూడా అంతే ఇంపార్టెంట్. ఒకసారి ఎమర్జెన్సీ ఎవరినో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, మీరు లేరు, మీరు వచ్చే టైం కూడా లేదు, తీసుకెళ్తానే అక్కడ కండిషన్ క్రిటికల్ అనుకోండి, ఎవరో ఒక పర్సన్ అసైన్ చేయాలి కదా మనం. సో వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. లేదు ఏవైనా డాక్యుమెంట్స్, ఫోల్డర్స్, లేదంటే కొరియర్స్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఇవి వచ్చి తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు ఆ స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకంగా మార్కెట్లో డిఫరెంట్ బిజినెస్ ఐడియాలు జనరేట్ చేసుకునే క్రమంలో ఈ ప్రీపెయిడ్ సర్వీసెస్ టైర్ 1 టైర్ 2 సిటీస్లో బాగా వర్కౌట్ అవుతుంది, ఎక్కువ మందికి డిమాండ్ ఉంది. ఇందాక మీరు చెప్పారే మన ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్, ఒక్కొక్కసారి ఏవో మర్చిపోతుంటాం ఇంట్లో, లేదా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం, ఇంటి దగ్గర ఏదో ఫైల్ మర్చిపోతాం, రైల్వే స్టేషన్కి వెళ్తాం, ఏదో మర్చిపోతుంటాం, ఆ ఫైల్ కావాలి మీకు రన్నింగ్లో. ఇవాళ రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు, రన్నింగ్ ట్రైన్లో గ్రాసరీస్ అందిస్తున్నారు, లైక్ వాట్ వీ కాల్ స్వీట్స్, స్నాక్స్, ఇవన్నీ అందిస్తున్నారు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లోకి తీసుకొస్తే కనుక ఇటువంటి మొబైల్ యాప్ కూడా మార్కెట్లో రన్ అయ్యి డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది. ఎలా సార్, ఇది ఎలా స్టార్ట్ చేయాలంటారు? సార్ ఖచ్చితంగా ఇది ఒక యాప్ బేస్డ్ బిజినెస్ కాబట్టి మొబైల్ యాప్ని మనకు కావాల్సినట్టు ముందు ఆండ్రాయిడ్లో డిజైన్ చేసుకొని టెస్ట్ చేసిన తర్వాత దాన్ని iOSలో కూడా లాంచ్ చేసుకొని మార్కెట్లో పైలట్ ప్రాజెక్ట్ రన్ చేయాలి. అంటే ప్రొడక్ట్ అండ్ డిజైన్ చేసి ఒక 100 మంది దగ్గర, 200 మంది దగ్గర ముందు ఫ్రీగా టెస్ట్ చేయాలి ఎలా రన్ అవుతుందని. అప్పుడు మనకి యాప్లో ఉన్న బగ్స్ అన్నీ తెలుస్తాయి, ఎర్రర్స్ తెలుస్తాయి, అవన్నీ ఫిక్స్ అయ్యి సాల్వ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మెల్లగా కమర్షియలైజేషన్ స్టార్ట్ చేయాలి. ఒక సర్వీస్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం, లేదా ఒక సర్వీస్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఎప్పుడైతే మీకు ఇది మార్కెట్లో పర్లేదు, జనాలు అలవాటు పడతారు, పర్లేదు ఏముందిలే 100 రూపాయలకి ముందు మళ్ళీ నేను వెనక్కెళ్ళి వచ్చే బదులు నా టైం వేస్ట్ అవుతుంది, బట్ నాకు ఆఫీస్లో డాక్యుమెంట్ అర్జెంట్గా అవసరం, ఆ 100 రూపాయలు పే చేయడానికి ఎవరు వెనకాడరు. సో అప్పుడు కస్టమర్స్ పెరుగుతారు, సర్వీసెస్ పెరుగుతాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, ట్రాన్సాక్షన్ మీద వచ్చే కమిషన్ పెరుగుతుంది, ఎంప్లాయీస్ పెరుగుతారు, మెల్లమెల్లగా ఒక్కొక్క సిటీకి ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా ఇనీషియల్గా మనం ఆ మొబైల్ యాప్కి ఎంత బడ్జెట్ అవుతుంది, యావరేజ్గా చూసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్ ఈరోజు అవుతుంది సార్, వెరీ బేసిక్గా చేసుకోవాలనుకుంటే. వన్స్ మనం టెస్ట్ చేసి కొంత రెవెన్యూ జనరేట్ చేసిన తర్వాత అప్పుడు మనం హై ఎండ్ వెర్షన్కి వెళ్ళొచ్చు. ఇనీషియల్గా టెస్ట్ ప్రోడక్ట్కి ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపీస్ అమౌంట్ కనుక జనరేట్ చేసుకోగలిగితే ఇది కూడా మంచి బిజినెస్ మోడల్. చిన్న డౌట్ సార్, అంటే సార్ సర్వీసెస్ ఏ విధంగా యాడ్ చేసుకుంటే ఆన్ ఆన్ యావరేజ్ ఎంత మిగిలే అవకాశం ఉంటుంది? సర్వీసెస్ ఏం లేదు సార్, ఒక సర్వీస్కి స్టాండర్డ్ అమౌంట్ తీసుకోండి డిస్టెన్స్ వైజ్. ఇప్పుడు మీకు చూడండి, ఓలా డిస్టెన్స్ వైజ్గా కదా అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అందరికీ 50 రూపాయలు తీసుకోదు కదా, డిస్టెన్స్ వైజ్గా తీసుకుంటుంది. అలాగే మీరు కూడా డిస్టెన్స్ని బట్టి, ఐటెం ప్యాకేజ్ని బట్టి, ప్రయారిటీని బట్టి, ఇవాళ మీరు జెప్టో ఆర్డర్ పెట్టారనుకోండి, ఇన్స్టెంట్గా 18 మినిట్స్లో కావాలంటే 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు,
లేదో నిదానంగా రావాలంటే 2 అవర్స్ తర్వాత వస్తుంది. మీ ప్రయారిటీ ఏంటి అన్నదాని మీద ఇలాంటి ఆప్షన్స్ ఎన్నో యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అయితే యావరేజ్గా ఒక 100 రూపీస్ అనుకోండి, ఏదన్నా డెలివరీ చేయాలంటే యావరేజ్గా 100 రూపీస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొరియర్ ఛార్జెస్. ఇప్పుడు మీ బుక్ కొరియర్ చేయాలి, కొరియర్ ఛార్జ్ ఎంత పడుతుందో మనకి తెలియదు, కానీ ఆ బుక్ తీసుకొచ్చి కొరియర్ చేస్తున్నందుకు మీరు 100 రూపీస్ పే చేయవచ్చు. ఇలా మినిమం సర్వీస్ 100 రూపీస్ దగ్గర కనుక మనం స్టార్ట్ చేసి మెల్లగా పెంచుకోగలిగితే బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో చెప్పాను కదా చాలా సర్వీసెస్ ఉన్నాయి సార్, ఇదొక అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ని ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లోకి మనం తీసుకొస్తున్నాం. మనం ఒకసారి కూర్చొని పేపర్ మీద ఐడెంటిఫై చేసి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏమేమి చేయగలం, ఏ డిస్టెన్స్ ఏంటి, ఇందులో ఉండే లూప్ హోల్స్ ఏంటి, ఇందులో ఉండే బ్యాక్డ్రాప్స్ ఏంటి, అందులో ప్యాచెస్ ఉంటాయి కొన్ని, ఏ బిజినెస్ చేసినా కొన్ని ప్యాచ్ మోడల్స్ ఉంటాయి, ప్యాచ్ని మనం ఎలా ఫిల్అప్ చేయాలి, ఇవన్నీ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తాం అప్పుడు ప్రాపర్ బిజినెస్ మోడల్ అవుతుంది. ఈ డిస్కషన్ ఏంటంటే ఒక క్యాజువల్ డిస్కషన్, ఒక ఐడియా ఉంది, కాన్సెప్ట్ ఉందని డిజైన్ చేసుకోవడానికి. బట్ పేపర్ మీద పెట్టి వర్కౌట్ చేయాలంటే ఖచ్చితంగా మనం 1-on-1 ఇంటరాక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది, అప్పుడు మనకి కాన్సెప్ట్ బ్రీఫ్గా అనలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. సో చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, అండ్ ఒక హైదరాబాద్ అనే కాకుండా ఆల్ ఓవర్ 2 స్టేట్స్ అడుగుతూ ఉన్నారు అనమాట సార్. అండ్ బిజినెస్ అనాలిసిస్ కానివ్వండి, కొత్తగా పెట్టుకోవాలి బిజినెస్ అనుకునేటువంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ కానివ్వండి, అండ్ వాళ్ళ మీలాంటి వాళ్ళ మెంటర్ నీడ్ చాలా ఉంది, 60+ కంపెనీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అసోసియేటీ, వాళ్ళకి బ్రాండింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ మీ త్రూనే వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చాలామంది సర్వీసెస్ కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్, మీరు అడిగినట్టు జనరల్గా ఒక బిజినెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి చూడండి హార్డ్లీ ఒక 5 to 10 minutes టైం పట్టింది. స్టార్ట్ చేయడానికి ఇన్పుట్ సరిపోదు, ఇది ఇగ్నైట్ చేయడానికి అంటే ఒక ఆలోచన కలిగించడానికి, అవకాశాలు తెలుసుకోవడానికి ఈ 10 మినిట్స్ వీడియో. బట్ ఇదే కాన్సెప్ట్ని బిజినెస్ వైజ్గా మనం స్టార్ట్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్, చాలా ఇన్పుట్స్, చాలా స్కిల్స్ ఉండాలి మొదలు పెట్టేటప్పుడు. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే మనం 2 ways మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం సార్. 1-to-1 consultations, 2 workshops. 1-to-1 consultations ఏంటి అంటే ఎవరైనా ఆఫీస్కి కానీ లేదా ఆన్లైన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒక కస్టమర్ వచ్చారంటే మినిమం 3 అవర్స్ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అసలు ముందు వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ రన్ చేయాలి, వాళ్ళు బిజినెస్కి సూట్ అవుతారా లేదా అని. తర్వాత వాళ్ళకున్న టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ స్పీడ్గా ఉన్నారు, ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఏ బిజినెస్ ఐడియాలు వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రకారం, వాళ్ళ ప్యాషన్ ప్రకారం ఏ బిజినెస్ ఐడియాలో మనం సజెస్ట్ చేయొచ్చు, అండ్ సజెస్ట్ చేసిన బిజినెస్ ఐడియాని నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఉండాల్సిన బేసిక్ టాక్టిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 3 అవర్స్ టైం పడుతుంది. సో దీన్ని మనం 1-on-1 consultations అంటాం. 1-on-1 consultations కాకుండా మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నాం, లేదా ట్రేడింగ్ చేస్తున్నాం, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నాం, ఫ్యూచర్లో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్లో ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ ఒక 50 skills ఈ 2 days వర్క్షాప్లో ట్రైన్ చేయడం జరుగుతుంది, వాళ్ళ చేత ప్రాక్టికల్గా అన్నీ ఎక్సర్సైజ్ చేయించడం కూడా జరుగుతుంది, అండ్ బయటకు వచ్చి మీరు ఏ బిజినెస్నే సరే సులభంగా స్టార్ట్ చేసుకునే విధంగా ఆ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ వచ్చే వరకు మన సైడ్ నుంచి కన్సల్టేషన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ 1-on-1 sessions అయినా అటెండ్ అవ్వచ్చు, వర్క్షాప్స్కైనా రావచ్చు. మీరు చెప్పినట్టు కమింగ్ మంత్ October 8th and 9th విశాఖపట్నంలో 30 members 2 days వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా సరే కింద వచ్చి నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, అక్కడి నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన సపోర్టు, గైడ్లైన్స్, ఫ్యూచర్ మెంటరింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓ ఫ్యాంటాస్టిక్ సార్, అండ్ విష్ యు ఆల్ ద బెస్ట్. సో అదే తర్వాత ఆన్లైన్లో ఉండే అవకాశం ఉంటుందా? వర్క్షాప్స్, 1-to-1 sessions 2 online, offline, 2 జరుగుతాయి సార్. సో ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి రావచ్చు, లేదా ఆన్లైన్లోనే సార్ రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్, బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన కానివ్వండి, లేదా మీ బిజినెస్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ కానివ్వండి, లేదు అని అంటే మీ బిజినెస్ని ఇంట్లోనే ఉండి త్రూ మొబైల్ ఆపరేటింగ్ కూడా చేసుకునే విధంగా కానివ్వండి, లేదా చాలామంది బిజినెస్ కోసం అని చెప్పేసి పెట్టుబడుల కోసం రకరకాలుగా మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా, సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, లోన్స్ ఎక్కడ దొరుకుతాయి, అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏంటి, అటువంటివి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఒక బిజినెస్కి కావాల్సినటువంటి ఐడియా కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, ఐడియా క్రియేషన్ కానివ్వండి, మీకు కనుక తెలుసుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉంటే, అండ్ ఆల్రెడీ పెట్టినటువంటి బిజినెస్కి ప్రోడక్ట్స్ కనుక సేల్స్ అవ్వట్లేదు అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి సుధీర్ వర్మ గారి అపాయింట్మెంట్ త్రూ కూడా మీరు మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది,
దాన్ని ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను సుధీర్ వర్మ గారికి పంపించడం జరుగుతుంది. అప్డేట్ ఆ విధంగానే సరే మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏవి ఉన్నా కూడా మీరు షేర్ చేసి నాకు కనుక మెసేజ్ పెడితే సుధీర్ వర్మ గారితో నేను డిస్కస్ చేయడానికి ఉంటుంది. సో అలా అయినా సరే మీరు ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.